సాయి టీ ప్రేక్షకు నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. తాయి డైరీలో భాగంగా మనం జూలై 23, 1903లో హేమాది పంత్కు, శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత హేమాది పంత్కు ఒక కుమారుడు జన్మించండి. ఆ కుమారుడి పేరు ఏంటంటే గజానన్ అనే ఆయన కుమారుడు జన్మించడం జరిగిందండి. ఎప్పుడయ్యా అంటే 23, 7, 1903లో గజానన్ అనే కుమారుడు హేమాది పంత్కు జన్మించడం జరిగింది. అంతేకాకుండా 23, 7, 1918లో గురు పౌర్ణమి సందర్భంగా జహంగీర్ పటేల్ అనే వ్యక్తి సాయిని దర్శించడం కూడా, షిరిడీ వచ్చి సాయిని దర్శించడం జరిగింది. ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్పుకోవాలండి జహంగీర్ పటేల్ గురించి. అది ఏమిటయ్యా అంటే జహంగీర్ పటేలు చాలా పారసీ వ్యక్తి అండి. ఈయన ఆఫీసులో పనిచేసిన లిమాయే అనే ఒక సాయి భక్తుడితో కలిసి ఉండేవాడు. ఈ లిమాయే అనే సాయి భక్తుడిని ఎప్పుడూ మందలిస్తూ కోపగిస్తూ ఉండేవాడు. ఎందుకంటే సాయితత్వం ఈయనకు నచ్చదు కాబట్టి. ఈ లిమాయేకి వసంతరావు నారాయణరావు అనే ఒక స్నేహితుడు కూడా ఉండేవాడు. ఆయన్ని అడిగి సాయిబాబా పటం తెప్పించుకున్నాడు. ఎవరు? ఈ జహంగీర్ పటేల్. తెచ్చుకొని ఈ పటాన్ని తీసుకువెళ్ళి లిమాయే దగ్గరికి వెళ్ళి బాబా చిత్రపటం చూస్తూ బాబా గారిని విపరీతంగా ద్వేషిస్తూ ఉండేవాడు. ఈ ద్వేషిస్తున్నప్పుడు మరి లిమాయేకి చాలా బాధ కలిగేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆఫీసులో సహోద్యోగి, ఏం చేయాలో విధంగా బాధపడేవాడు. ఒకరోజు లిమాయే బాధ తట్టుకోలేక వసంతరావు దగ్గరికి వెళ్ళు, ఆ పటం ఎందుకు ఇచ్చావు అంటే అతను మారతాడు అని ఇచ్చాను, ఇలా చేస్తాడు అనుకోలేదంటే అయ్యయ్యో ఇలా జరిగిందని ఇద్దరూ పారపడి ఇద్దరూ కలిసి బాబా గారిని ప్రార్థించడం జరిగింది. ఎలాగైనా సరే జహంగీర్ యొక్క మనసు మార్చి స్వామి మీకు రుణపడి ఉంటామంటే, మరి ఇద్దరు సాయి భక్తులు కలిసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే బాబా గారు మరి మాట వినకుండా ఉంటారండి. వెంటనే జహంగీర్ మనసు మారటం, మర్నాడు వచ్చి బాబా పట్ల నేను చాలా అపరాధం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, ఈ దక్షిణని షిరిడీకి పంపించండి అని చెప్పి వెంటనే ఆ దక్షిణను తీసుకొని లిమాయకి ఇవ్వటం. అప్పటి నుంచి జహంగీర్ పటేలు సాయి భక్తుడిగా మారడం జరిగిందండి. ఆ విధంగా ఆయన 27, 1918లో షిరిడీనిలో ఉన్న సాయినాథుని కూడా దర్శించడం జరిగింది. ఇవన్నీ ఈరోజు గుర్తు చేసుకోవాలి కదా. మరి స్వస్తి.